వైసీపీలో కీలక నేత, పార్టీ అధినేత జగన్ కి ఆప్తులు, మాజీ మంత్రి. ఒకప్పుడు ఆ జిల్లాలో ఆయన చెప్పిందే మాట, చేసిందే చట్టం. అయితే ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయి అనడానికి ఆయన కూడా ఇప్పుడు ఒక ఉదాహరణగా మారారు. అధికారంలో ఉన్నప్పుడే జగన్ పక్కన పెట్టడం, బుజ్జగింపులతో నెట్టుకు రావడం ఇన్నాళ్ళూ జరిగాయి. అధికారం కోల్పోయాక అసలు పట్టించుకోవట్లేదని జిల్లా నుంచే మకాం మార్చారు. ఇక ఇప్పుడు టీడీపీ అధినేత ఏపీ సీఎంలో సైతం కలిసే ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఆ కీలక నేత ఎవరు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? వైసీపీ అధినేత జగన్, ఆయన బంధువు సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పూడ్చలేని గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు నుంచే బాలినేని జగన్ కి షాక్ ఇస్తారని టాక్ నడిచినప్పటికీ జగన్ బుజ్జగింపులతో కొనసాగుతూ వచ్చారు. గడిచిన ఎన్నికల్లో సైతం జగన్ తనదైన లెక్కలతో మాగుంటకు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వకుండా చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించారు. దాన్ని మొదట్లో బాలినేని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చివరికి జగన్ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు. అదీకాక సీనియర్ అయిన బాలినేని మంత్రి పదవి రెండున్నరేళ్లకే తీసేశారు జగన్. ఈ వ్యవహారాలన్నీ బాలినేనిని బాగా ఇబ్బంది పెట్టాయి. శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దనరావు చేతిలో బాలినేని శ్రీనివాసరెడ్డి 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ఆయన జనసేనలోకి వెళ్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఒకసారి విలేకరుల సమావేశం నిర్వహించి బాలినేని శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అలాగే ఒంగోలు వైసీపీ అధ్యక్ష పదవి సైతం స్థానికులకే ఇవ్వాలంటూ అప్పట్లో డిమాండ్ చేశారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తాను వైసీపీకి దూరంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై తాను చేస్తోన్న పోరాటాన్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా చెబుదామంటే పార్టీలో ఎవరూ వినే పరిస్థితి లేదన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ పట్టించుకున్నా లేకపోయినా ప్రజల కోసం తన పోరాటం ఆపనని బాలినేని స్పష్టం చేశారు. వైసీపీ ఓటమి పాలయ్యాక నేతలంతా ఒక్కొక్కరు తమదారి తాము చూసుకుంటున్నారు. ఒంగోలు వైసీపీ లీడర్లు సైతం కూటమి పార్టీలో చేరిపోతున్నారు. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని జిల్లాకు దూరంగా ఉండడంతో పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అందుకే భిన్నమైన వ్యూహాలతో రాజకీయం చేస్తున్నారు. తనకు ప్రాధాన్యత లేకపోతే ఎవరూ పార్టీలో ఉండరని బహిరంగంగానే ఇండైరెక్ట్గా సంకేతాలిస్తూనే వస్తున్నారు. కానీ జగన్ వైపు నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు బాలినేని చూపు సైకిల్ వైపు మళ్లిందని జోరుగా చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫిర్యాదు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని చేసిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ వ్యవహారం పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించాలని కోరారు. ఒకసారి అవకాశమిస్తే చంద్రబాబును కలిసి చాలా నిజాలు చెబుతానంటూ లేఖలో స్పష్టం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చట్టవిరుద్ధమైన పనులు చేయలేదని ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ ఆరోపణల్లో నిజం లేదని లెటర్లో రాసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేనికి చంద్రబాబు కలిసే ఛాన్స్ ఇస్తారా? అదే జరిగితే పొలిటికల్ సీన్ మారిపోతుందని టాక్ మొదలైంది. జగన్పై గుర్రుగా ఉన్న బాలినేని సైకిల్ గూటికి చేరితే ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటన్న సంగతిపై చర్చ జరుగుతోంది.